తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండలం కుచ్చన్పల్లి గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు దినోత్సవాన్ని నిర్వహించగా ట్రాక్టర్లతో గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి ర్యాలీగా జై కేసీఆర్ జై జవాన్ జై కిసాన్ అంటూ భారీ ర్యాలీగా కుచ్చన్పల్లి రైతు వేదిక వద్దకు వచ్చారు। ఈ ర్యాలీలో హవేలీ ఘన్పూర్ ఎంపీపీ సిరి నారాయణ రెడ్డి గ్రామ సర్పంచ్ జెండా కాడి దేవగౌడ్ కొంపల్లి సుభాష్ రెడ్డి ఎంపీడీఓ శ్రీరాములు గ్రామ అగ్రికల్చర్ ఏఈఓ భార్గవ్ గ్రామ పంచాయతీ సెక్రటరీ లిఖిత ఆధ్వర్యంలో ర్యాలీగా వెళ్లారు। రైతు వద్దకు చేరుకొని హవేలీ ఘన్పూర్ ఎంపీపీ సేరి నారాయణ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రైతులకు 24 గంటల ఉచిత కరెంటు రైతు బీమా రైతు బంధు ఆసరా పెన్షన్లు 200 నుంచి 216 వరకు పెంచారు। గీత కార్మికులకు పెన్షన్లు ఒంటరి మహిళలకు పెన్షన్లు బీడీ కార్మికులకు పెన్షన్లు కేసీఆర్ కిట్టు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్టు మిషన్ భగీరథ మిషన్ కాకతీయ కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ క్రిస్టియన్లకు క్రిస్మస్ కానుకలు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఎంపీపీ సేరి నారాయణ రెడ్డి వివరించారు। మరియు గ్రామ సర్పంచ్ దేవేగౌడ్ మాట్లాడుతూ వ్యాపారం దండగా అన్న చోటే పండుగైందని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను సర్పంచ్ దేవేగౌడ్ వివరించారు। హవేలీ ఘన్పూర్ మండలంలో అన్ని రైతు వేదికల వద్ద అంగరంగ వైభవంగా రైతు దినోత్సవ వేడుకలు జరిగాయి। హవేలీ ఘన్పూర్ మండలంలో బాతోల్ బూర్గుపల్లి కుచ్చన్పల్లి హవేలీ ఘన్పూర్ ఫరీద్పూర్ గ్రామాల్లో రైతు వేదికల వద్ద రైతు దినోత్సవం అంగరంగ వైభవంగా వ్యాపార శాఖ ఆధ్వర్యంలో జరిగాయి। కుచ్చన్పల్లి గ్రామంలో జరిగిన రైతు దినోత్సవ కార్యక్రమంలో హవేలీ ఘన్పూర్ ఎంపీపీ సేరి నారాయణ రెడ్డి గ్రామ సర్పంచ్ జెండాకాడి దేవగౌడ్ ఎంపీడీఓ శ్రీరాములు ఎంపీఓ ఇన్ఛార్జ్ కవిత పంచాయతీ సెక్రటరీ లిఖిత వ్యవసాయ ఏఈఓ భార్గవ్ జిల్లా రైతు సమన్వయ సమితి నాయకులు కొంపల్లి సుభాష్ రెడ్డి మద్దుల్బాయి సర్పంచ్ అనురాధ కృష్ణ ముత్తైపల్లి సర్పంచ్ శ్వేత యాదగిరి మద్దుల్బాయి ఎంపీటీసీ జ్యోతి ప్రవీణ్ కుమార్ లింగంపల్లి శేఖర్ రెడ్డి వి కిష్టగౌడ్ చినూరు శ్రీనివాస్ రెడ్డి గ్రామ వార్డు మెంబర్లు రైతులు భారీ ఎత్తున పాల్గొన్నారు। అన్ని రైతు వేదికల వద్ద రైతులకు భోజన సదుపాయాన్ని కల్పించారు। మన గ్రామంలో ఈ రైతు వేదిక వద్ద రైతు సమన్వయ సమితి తరఫున సమావేశం ఏర్పాటు చేయడం దీనికి వచ్చేసిన మన సర్పంచ్ దేవగౌడ్ గారికి రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కొంపల్లి సుభాష్ రెడ్డి గారికి ముత్తాయిపట సర్పంచ్ అనురాధ కృష్ణ గారికి ముత్తాయిపేట ఎంపీటీసీ జ్యోతి ప్రవీణ్ గారికి ముత్తాయిపల్లి సర్పంచ్ శ్వేత గారికి తర్వాత ఎంపీడీఓ గారికి ఆత్మ కమిటీ మెంబరు తర్వాత రైతు సమన్వయ సమితి సభ్యులు సార్ మద్దులు సార్ సార్ కరెక్షన్ చేస్తాం సార్ భార్గవ్లో రెండు ఉండేదానక సరే అనే అవుతుంది వేదిక ముందు ఉన్న పెద్దలందరికీ వేదిక ముందున్న వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన మన రైతులు మన అంటే 70 సంవత్సరాల స్వాతంత్రం వచ్చినాక కూడా గత ఇక ప్రభుత్వ పాలకులను విమర్శన అనేది కాదు కానీ ఆ హాయంలో జరిగేయాల్సినంత అభివృద్ధి జరగలేదు। సరే మనకు కూడా మన తెలంగాణకు అప్పుడు ఆంధ్రలో విలీనమైన తర్వాత మనకు ఏదైతే వాళ్ళు ఇచ్చిన హామీలు ఇవ్వక మనని ఇబ్బంది పెడితే దాన్ని గమనించి ఎంతోమంది ఉద్యమకారులు ఉద్యమాలు చేసిన 2001లో మన కేసీఆర్ గారు ప్రభుత్వం నుంచి విభేదించి మనకు ఈ టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసుకొని 14 సంవత్సరాలు అధికారులకు మరియు గ్రామ సోదరులకు సోదరిమణులకు పాత్రికేయులకు అందరికీ పేరు పేరున నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను। మనం దొడ్డుగా మాట్లాడుకుంటే 14 కంటే ముందు 14 తర్వాత ఏం జరిగింది మనందరికీ తెలుసు। గతంలో మన కాల్వకు నీళ్లు రావాలంటే ఇంత ఇబ్బందిగా ఉండేది, కాల్వ మన వరకు నీళ్లు రావడమే కష్టంగా ఉండేది। అట్లాంటిది మన తెలంగాణ వచ్చిన తర్వాతనే మన కాల్వ లైనింగ్ పూర్తయిపోయి చివరి భూముల వరకు కూడా నీళ్ళు అందించే విధంగా పనులు సాగుతూ ఉన్నాయి। మనం అప్పట్లో ఒక్క పంట పండించుకోవాలంటేనే పెద్ద గగనంగా ఉండేది, అట్లాంటిది నేడు 2 పంటలు దండిగా పండించుకుంటా ఉన్నాం। అదేవిధంగా నేడు గణపురం ఆనకట్టు కూడా దాన్ని ఎత్తు పెంచడానికి ముఖ్యమంత్రి గారు 100 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది, ఆ నిధులతో నేడు ఆ పనులు జరుగుతూ ఉన్నాయి। అదేవిధంగా గతంలో మనం చూసుకున్నట్టయితే మన దగ్గర
ట్రాన్స్ఫర్ గాల్పోయేది రైతులందరం ఒక దగ్గరికి జమై పైసలు జమ చేసుకొని ఈడికెళ్ళి మెదక్ తీసుకుపోయి మెదక్కెళ్ళి మళ్ళీ సంగారెడ్డి తీసుకుపోయి ఎన్నో నానా యాతనలు పడటంలో ఇవన్నీ గతంలో మనం చూసినాం. అదేవిధంగా మనము ఏదైతే ఎరువుల